हेलो हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो प्रेग्नेंसी चुवासि इंपॉर्टेंट स्कैन्स अने एट्टी परिस्थितुल्लोनू ई स्कैन्स अनेदी असल मिस अवकूडदु। इदे 9 to 12 वीक्स प्रेग्नेंसी अंडी, अंटे दग्गरगा थर्ड मंत लोकी मीरु एंटर अयिनप्पुडु ई स्कैन अनेदी प्रिफर चेस्तारु। सो इदी एंटी एनबी स्कैन अनि चेप्तारन्नमाट। इदेमंटे मेडपोर उंटुंदि कदा बेबीकी, मेडपोर थिक्नेस अनेदी कोलवबडुतुंदि। सो मरी थिक्नेस अनेदी एक्कुव फाम अयि उंटे मात्रं बेबीलो कोन्नि प्रॉब्लम्स अनेवि ఉంటాయని మనకు ముందుగానే ఈ స్కాన్ ద్వారా తెలుస్తుంది థర్డ్ మంత్ స్కాన్లో। అలాగే నర్జల్ బోన్ సీన్ అని కూడా మీకు 3-4 మంత్లో ఒక స్కాన్ అనేది తీస్తారు, యాంటీ స్కాన్. దానిలో మీకు తెలుస్తుంది నర్జల్ బోన్ సీన్ అని. సో ముక్కు ఎముక అనేది అమరిక మంచిగా ఉందా లేదా అనేది ఈ స్కాన్లో తెలుస్తుంది। ఇది కంపల్సరిగా తీయించుకోవటం చాలా మంచిది ఫ్యూచర్లో, ఇన్ ఫ్యూచర్లో బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటున్నా కానీ ఈ ప్రెగ్నెన్సీ హెల్దీనా కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది ఈ స్కాన్లో మీకు బాగా తెలుస్తుంది। ఆ తర్వాత ఇంపార్టెంట్ అయిన స్కాన్ వచ్చేసి టీఫా స్కాన్ అండి। ఇది వచ్చేసి 18 వీక్స్ లో చేస్తూ ఉంటారు, 16 to 18 వీక్స్. అలాగా ఇది దగ్గరగా 5th మంత్ అయితే ప్రెగ్నెన్సీ ఉంటుంది। సో ఇప్పుడు చేసే ఈ స్కాన్ అనేది మనకి బేబీ అవయవాలన్నీ మంచిగా అమిరాయా అనేది తెలుస్తుంది, ఉమ్మనీటి శాతం ఎంత ఉంది అని తెలుస్తుంది, బేబీ చెవుల దగ్గర నుంచి మనకి లోవర్ పార్ట్స్ కూడా పైకి కనిపించే పార్ట్సే కాదు, లోవర్ కిడ్నీస్ కానీ, లివర్ కానీ, హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది అన్నీ కూడా మీకు ఈ టీఫా స్కాన్లో తెలుస్తుంది। అండ్ బేబీ అవయవాలు మెజర్మెంట్ కూడా తీస్తారు, కాబట్టి ఆ మంత్కి ఆ బేబీ యొక్క వీక్స్కి ఎంత బరువు ఉండాలి, అంత ఉందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, కిడ్నీ ఫంక్షన్ అంతా మంచిగా ఉందా అనేది తెలుస్తుంది। ఈ స్కాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, ఒకటి థర్డ్ మంత్ అలాగే ఫిఫ్త్ మంత్ టీఫా యాంటీ స్కాన్, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట। ఆ తర్వాత గ్రోత్ స్కాన్ అవన్నీ కూడా 8th మంత్ 7th మంత్లో ప్రిపేర్ చేస్తారు, కానీ వాటికంటే ముందుగా ఇవి తీస్తారు, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి। బేబీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి స్కాన్స్ అనేవి ముందుగానే మనకి ఇంటిమేట్ చేస్తాయి। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ అనదర్ వీడియో. వినిష్ దెన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।